హాయ్ వీవర్స్, ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. ఈ ఓటింగ్ చూస్తుంటే ఎలిమినేషన్ కి జరిగే ఓటింగ్ లా కనిపించడం లేదు, ఎవరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది చూపించుకోవడానికి జరిగే ఓటింగ్ లా కనిపిస్తూ ఉంది. అందుకే టాప్ ప్లేస్ లో ఉన్న షణ్ముఖ్ కి ఇక సన్నీకైతే ఓటింగ్ పోటాపోటీగా జరుగుతూ ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది ఓటింగ్ రిజల్ట్స్ అయితే. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి ఎవరు ఏ పర్సంటేజ్ తో ఏ ప్లేస్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక షణ్ముఖ్ అయితే 30% తో టాప్ 1 లో ఉన్నాడు. షణ్ముఖ్ కి ఉండే ఫాలోయింగ్ కారణంగా ఫస్ట్ టైం నామినేషన్ లోకి రావడంతో ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. ఇక సన్నీ అయితే 27% తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సన్నీకి కూడా అదే రేంజ్ లో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇద్దరికైతే పోటాపోటీగా ఓటింగ్ జరుగుతుంది. ఇక అలాగే మానస్ అయితే 3rd ప్లేస్ లో 11% తో ఉన్నాడు. మానస్ కి కూడా ఓటింగ్ ఎక్కడ తగ్గడం లేదు కాబట్టి తన ప్లేస్ లో అయితే చేంజ్ అయితే రావడం లేదు. సో ఇక 4th ప్లేస్ లో అయితే రవి 8% తో ఉన్నాడు. ఇక రవికి ఉండే ఫాలోయింగ్ కారణంగా 4th ప్లేస్ ని కంటిన్యూ చేయగలుగుతున్నాడు. ఇక ప్రియా గారు అయితే రవికి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే 7% తో 5th ప్లేస్ లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కంటెస్టెంట్స్ అయితే టాప్ 5 ప్లేసెస్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ జెస్సీ అయితే 6th ప్లేస్ లో 6% తో ఉన్నాడు. జెస్సీకి కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. అలాగే సిరి ఓటింగ్ కూడా రావడంతో తనైతే 6th ప్లేస్ ని మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఇక హమీద అయితే 7th ప్లేస్ కి వచ్చింది 4% తో. తనకి శ్రీరామ్ ఓటింగ్ రావడం కారణంగా తనైతే 7th ప్లేస్ కి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ లీస్ట్ లో అంటే లాస్ట్ 2 ప్లేసెస్ లోబో విశ్వ ఉన్నారు. ఈ రోజైతే లోబోకి ఓటింగ్ తగ్గింది, అందుకే తను లీస్ట్ కి వచ్చేసాడు. ఇక వీరిద్దరిలో ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి.